హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ మనకి రీసెంట్గా ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది అండ్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కూడా అయితే చాలామంది మరి ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలండి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి అడుగుతున్నాను సో బుక్ లిస్ట్ విషయానికి వచ్చేటప్పటికి ఏ అభ్యర్థులన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి లిమిటెడ్ బుక్స్ ఉంటే మంచిదనమాట ఎంత తక్కువ పుస్తకాలు మీ దగ్గర ఉంటాయో మీరు అంత క్వాలిటీగా నాలెడ్జ్ని ఎక్వైర్ చేయగలుగుతారు అండ్ అంత బాగా గుర్తు పెట్టుకోగలుగుతారు కూడా ఆ సోర్స్ ఈ సోర్స్ అంటూ వెళ్తే ఒకటి మీరు గుర్తు పెట్టుకోవడం విషయం పక్కన పెడితే చాలా డైవర్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు పూర్తి స్థాయిలో సిలబస్ని కూడా ఎప్పటికీ కంప్లీట్ చేయలేరు అండ్ ఇంకొకటి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే సిబిటీ వన్ సిబిటి టూ రెండిటికి కూడా సేమ్ సిలబస్ ఉంది మూడే మూడు అంశాలు ఉన్నాయి ప్రధానంగా ఒకటి అర్థమెటిక్ రెండు రీజనింగ్ మూడోది వచ్చి జనరల్ అవేర్నెస్ అయితే ఈ జనరల్ అవేర్నెస్ అనే దాన్ని ఇదే చదవాలి అని మనం డిఫైన్ చేయలేము ఎందుకంటే దాంట్లో ఇరవై ఒక్క అంశాలు ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు అసలు ఏ బుక్స్ చదవాలి అనే చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వాళ్ళు ఇద్దరు కూడా అర్థమేటిక్ అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చూడండి ఇంగ్లీష్లోని అవైలబుల్గా ఉంది తెలుగులో కూడా ఉంది సేమ్ రీజనింగ్కి కూడా అదే బుక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చదివితే సరిపోతుంది అనమాట సో ఇది కాకుండా తెలుగు మీడియం అభ్యర్థులకి ఆర్ఎస్ అగర్వాల్ తెలుగు మీడియం బుక్ కూడా చాలా బాగుంటుంది బట్ మీరేమన్నా వేరే వేరే పుస్తకాలు చదివినా కూడా ఒకసారి ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి మోడల్స్ చేసుకున్న తర్వాత వెళ్ళండి అని అయితే చాలా మంది ఆల్రెడీ రైల్వేస్లో జాబ్ చేస్తున్న వాళ్ళని నేను కనుక్కున్నా నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అన్నమాట రైల్వే ఎంప్లాయిస్ ఏ ఉన్నారు సో వాళ్ళని కనుక్కుంటే అన్నారు లేదు ఆర్ఎస్ అగర్వాల్ చాలా మోర్ దాన్ ఎనఫ్ అది అది కాదు అనుకుంటే తప్పితే దానికి వెళ్లాల్సిన అవసరం లేదు అది కంప్లీట్ చేసేసి పూర్తిగా అందులో ఉన్న మోడల్స్ అన్నీ చేసేసి ఇంకా మాకు ఎక్సెస్ టైం ఉంది ఇంకా ఎగ్జామ్కి చాలా రోజులు ఉంది అనుకుంటే కొత్త మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయలేని మోడల్స్ ఏమైనా ఉంటే మాత్రమే వెళ్ళండి అది కాకుండా ముందు నుంచే పక్కన పెట్టేసి స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని పక్కన పెట్టేసి కొత్తగా వచ్చినటువంటి పుస్తకాలు జోలికి వెళ్ళకండి అండ్ ఇంకొకటి ఏంటంటే పుస్తకం కొనేటప్పుడు ఎప్పుడన్నా సరే లేటెస్ట్ ఎడిషన్ అనేది ఖచ్చితంగా చూసుకోండి పాత వెర్షన్స్ కొనుక్కోకండి ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ కదా ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ అని కానీ ఆల్రెడీ ఇయర్ ఎండింగ్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సగం సంవత్సరం అయిపోయింది కాబట్టి కొన్ని పుస్తకాలు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే పేరుతో కూడా రిలీజ్ చేస్తున్నారు సో అట్లా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అండ్ నేను చెప్పిన ప్రతి బుక్కి కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా దూర ప్రాంతాల అయితే కనుక అంటే విజయవాడ వైజాగ్ హైదరాబాద్ ఇలా సిటీలలో లేని వాళ్ళకి సిటీకి వచ్చి తీసుకోవాలా అనేటువంటి క్వశ్చన్ ఒకటి ఉంటుంది ఈ పుస్తకాలు సాధారణంగా ఎక్కడన్నా దొరుకుతాయి లేని పక్షంలో అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతాయి నేను ఆన్లైన్ లింక్స్ కూడా ఇస్తాను మీకు ఇది రీజనింగ్ అండ్ అర్థమేటిక్ కి ఈ పుస్తకాలు సరిపోతాయి ఇక మరి జనరల్ అవేర్నెస్ వచ్చేటప్పటికి ఏం చదవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే కనుక మనకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళయితే కనుక లూస్ అండ్ బుక్ చదవండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ లూస్ అండ్ బుక్ తీసుకోండి జనరల్ నాలెడ్జ్ బుక్ దీనిలో ఆల్మోస్ట్ మనకి ఇచ్చినటువంటి అంశాలల్లో చాలా అంశాలు కవర్ అవుతాయి అన్నమాట ఈ అబ్రివేషన్స్ కానీ ఫేమస్ పర్సన్స్ కానీ వీళ్ళంతా కూడా కవర్ అవుతూ ఉంటారు అయితే దీనికి అదనంగా ఎప్పుడన్నా సరే మీరు ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయాలి కంపల్సరీగా దాంతోపాటు ఏ రోజు ఆ రోజు ఏ నెల కానెల కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకంటే పుస్తకాలు అనేవి ఏటు ఏడాది రిలీజ్ చేసావన్నమాట ఇయర్లీ వన్సో లేకపోతే కొన్నిసార్లు ఇయర్ మధ్యలోనే కూడా డిమాండ్ని బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు రివైజ్డ్ ఎడిషన్స్ అని చెప్పి కాకపోతే మీరు ఇప్పుడు ఎగ్జామినేషన్ టైంకి వెళ్ళేటప్పటికి ఇప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి అంశాల మీద అసలు మీకు అవగాహన ఉందా లేదా అనేటువంటిది ఏ ఎగ్జామ్ సరే ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టెస్ట్ చేసేది అదే మీరు కరెంట్ అఫైర్స్ తో కంటెంపరీ ఇష్యూస్ తో టచ్ లో ఉన్నారా లేదా అనేది టెస్ట్ చేస్తారు సో కాబట్టి ఎంత పుస్తకాలు మీరు స్టాండర్డ్ బుక్స్ చదివినా ఇది కూడా చూసుకోవాలన్నమాట ఇక తెలుగు మీడియం అభ్యర్థులకు వచ్చేటప్పటికి ఈ జనరల్ అవేర్నెస్కి చాలా పుస్తకాలు ఉన్నాయి జనరల్ నాలెడ్జ్కి అందులో నేను చూసిన వాటిలో సెలెక్టివ్గా చూసి చాలా మందిని కనుక్కున్న వాటిలో ఏంటంటే ఎస్ పబ్లికేషన్ వాళ్ళ బుక్ బాగుందంట ఇదేం ప్రమోషన్ కాదు నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు జస్ట్ చెప్తున్నాను అంతే అంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి వీటికి వేరే స్టాండర్డ్ ఉంటుంది గ్రూప్స్ ఎగ్జామ్స్కి వేరే స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట సో కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నా సో ఎస్ బుక్ ఒకటి బాగుంది అండ్ విజేత కాంపిటీషన్స్ కూడా స్టాండర్డ్ వైజ్ బాగుంది అనమాట అది కూడా పర్వాలే ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టాండర్డ్కి అయితే వర్త్ అనిపించింది అండ్ ఇది కాకుండా మీకు ఇప్పుడు వీటిలో కవర్ అవ్వలేని ఎన్నో అంశాలు క్లాసులలో కవర్ అవుతాయి కాబట్టి మన క్లాసులో ఏంటంటే ఈ పుస్తకాలలో కవర్ అవ్వలేని అంశాలు కూడా కవర్ అవుతాయి రెండోది హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి హిస్టరీ ఉంది ఓల్డ్ జోగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ ఉన్నాయి ఇలాంటివి ఏంటంటే ఈ పుస్తకాలలో జనరల్ అవేర్నెస్ పుస్తకాలలో ఏంటంటే ఇది ఆల్ ఇన్ వన్ టైప్ సో కాబట్టి డైరెక్ట్గా అనమాట అన్ని కలిపి కొట్టేస్తారు ఏదో కొంత పై పైన అలా వెళ్ళిపోతుంది కానీ కొంచెం డెప్త్ నాలెడ్జ్ ఉండడం మంచిది అనమాట ఈ పెద్ద సబ్జెక్ట్లు ఏవైతే జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీటికి కొంచెం డెప్త్ నాలెడ్జ్ అవసరం అనమాట ఎందుకంటే మారుతున్న కాలానుగుణంగా కాంపిటీషన్ కూడా పెరుగుతుంది దానికి తగ్గట్టుగానే స్టాండర్డ్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా స్టేట్ సెంట్రల్ అని తేడా లేదు ప్రతి ఎగ్జామ్లో కూడా స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి సో కాబట్టి ఏంటంటే మన క్లాసులు కూడా వినండి ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడేటట్టే ఉంటాయి చాలా పుస్తకాలలో చాలా మ్యాగజైన్స్లో కవర్ అవ్వలేని అనేక విషయాలు మీ క్లాసులో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన క్లాస్ తీసుకున్న వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది పరిచయాస్తులకి మన క్లాసులు అనేవి చాలా ఫన్నీ వేలో ఉంటాయి అనమాట మిమ్మల్ని ఏమీ ప్రతీది గుర్తు పెట్టేసుకునే విధంగా స్ట్రెస్ చేసే విధంగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఉండవు సరదా సరదాగా జరిగిపోతూ ఉంటాయి ఏదో ఒక ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నట్టే డిస్కషన్ ఉంటుంది అండ్ కొండ గుర్తులు కూడా చెప్తూ ఉంటా ప్రతీది ఎందుకంటే మాకు అల్టిమేట్గా కావాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవడం అనేటువంటిదే మాకు ముఖ్యం అనమాట సో మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత బాగా మీకు ర్యాంక్లో వస్తే మీకు ర్యాంక్లో వచ్చి నలుగురికి జాబ్లు వచ్చినాయి అనుకోండి పలానా ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాను మీరు నలుగురికి రిఫర్ చేస్తారు మేము ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు అందుకనే ఫీజు కూడా ఏదో బిజినెస్ చేసుకోవాలనే ఉద్దేశంతో కాకుండా మీకు అఫోర్డబుల్గా ఉండే విధంగానే చాలా మినిమం ప్రైస్ అనేది పెట్టడం జరిగింది అనమాట దాని మీద కూడా మళ్ళీ ఇప్పుడు గాంధీ జయంతి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాము సో కాబట్టి అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉంటాయి సో ఒకసారి అది కూడా తీసుకోండి అండ్ ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది ఏదో టెస్ట్ సిరీస్ అంటే వారానికి ఒక టెస్ట్ లేదా ముప్పై టెస్టులు ఇస్తాం పదిహేను టెస్టులు ఇస్తాం జనరల్ స్టడీస్ మీద ఇన్ని టెస్టులు ఇస్తాం ఇలా లేదండి గ్రాండ్ టెస్ట్లు ఇస్తాం అలా ప్రతి రోజు కూడా టెస్ట్ ఉంటుంది అండ్ ఎగ్జామ్ ముందర ప్రత్యేకంగా గ్రాండ్ టెస్టులను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ టెస్టులు రాసే వాళ్ళందరికీ ర్యాంకింగ్స్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట సో ఎవరికైనా ఉపయోగకరంగా అనిపిస్తే కనుక షేర్ కూడా చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్